త్యాగం ద్వారా ప్రేమ బహిర్గతమవ్వాలి. ప్రేమ ఎక్కడ ఉంటుందో త్యాగం కూడా అక్కడ ఉంటుంది. చివరకు అవి రెండు ఒకే నాణానికి ఉన్న బొమ్మా బొరుసు వంటివి. ప్రేమిస్తున్నప్పుడు వాస్తవంగా నువ్వు చేసేది త్యాగం కాదు, అది సహజంగా అప్రయత్నంగా నీవు చేసే పని, తన బిడ్డలకు ఒక మాతృమూర్తి చేసేటువంటిది. సాటి మనిషి హృదయంలోనికి చూడగల దృష్టిని పెంపొందించుకోవడం అంత సులభం కాదు. 50 ఏళ్లపాటు కలిసిమెలిసి సంసార జీవితాన్ని గడిపిన భార్యాభర్తలకు కూడా ఈ సామర్థ్యం అలవడదు. జీవితకాలమంతా అత్యంత ఆత్మీయ స్నేహితులుగా ఉన్నవారికి సైతం ఈ శక్తి అబ్బలేదు. పైపై కోరికలు, పైపై యోగ్యతలు, అర్హతలు, ఇష్టాయిష్టాలు ఇవన్నీ మనకు బాగా తెలుసు. కానీ మనిషిలో ఏముందో, అతని అంతర్గత స్వభావం ఏమిటో మనకు తెలియదు.